అందరూ బాగుండాలనే స్వర్గసీమలో నాణ్యత ధర విషయంలో ఎంతో సమంజసంగా ఉంటాం. ఈ మాట నేను చెప్తున్నాను కాదు, మీరు స్వయంగా విచ్చేసి నిర్ణయించుకోండి. స్వర్గసీమ శాండల్ వుడ్ ఫార్మ్స్ ప్రైవేట్ లిమిటెడ్. టెల్ కేసులో తన ప్రమేయం లేదన్నారు టీడీపీ కార్యనిర్వాహక కార్యదర్శి కిలారు రాజేష్. దసరా తరువాత స్కిల్ కేసుకు సంబంధించిన డాక్యుమెంట్స్ తీసుకొస్తానంటూ సిఐడికి లేఖ రాశారు. ఇవాళ ఉదయం 10 గంటలకు ఇందుకు సంబంధించిన డాక్యుమెంట్స్ తీసుకురావాలని సిఐడి ఆదేశించగా, ఇప్పటికిప్పుడు డాక్యుమెంట్స్ సాధ్యం కాదని సమయం కావాలని కోరుతూ లేఖ రాశారు కిలారు రాజేష్. నిన్న స్కిల్ కేసులో రాజేష్ ను విచారించారు సిఐడి అధికారులు. సిఐడి దాదాపు 25 ప్రశ్నలు అడిగారని రాజేష్ తెలిపారు. చంద్రబాబును డైరెక్టుగా ఎదుర్కోలేక ఈ కట్టుకథలు అల్లారని అన్నారు. చంద్రబాబు ఆరోగ్యంపైనే తమకు ఆందోళన ఉందన్నారు కిలారు రాజేష్. ప్రతినిధి రాకేష్ అందిస్తారు ఫోన్ లైన్ లో. రాకేష్, టీడీపీ కార్యనిర్వాహక కార్యదర్శి కిలారు రాజేష్ కొద్దిసేపటి క్రితమే లేఖ రాయడం జరిగింది. నిన్న తొలి రోజు ఉదయం నుంచి సాయంత్రం 5 గంటల వరకు కూడా కిలారు రాజేష్ ను సిట్ కార్యాలయంలో సిఐడి అధికారులు విచారించారు. దాదాపు 25 ప్రశ్నలు కిలారు రాజేష్ ను సిఐడి అధికారులు అడగడం జరిగింది. 25 ప్రశ్నల్లో 10 ప్రశ్నలు స్కిల్ డెవలప్మెంట్ దాని అంశానికి సంబంధించిన ప్రశ్నలు అడిగారు. 5 గంటలకు విచారణ పూర్తయిన తర్వాత మళ్ళీ తిరిగి ఈ రోజు సిట్ కార్యాలయంలో సిఐడి అధికారుల ముందు విచారణకు రావాలని కిలారు రాజేష్ ను సిఐడి అధికారులు కోరడం జరిగింది. ఈ నేపథ్యంలోనే నిన్న సాయంత్రం 5 గంటలకు స్కిల్ డెవలప్మెంట్ అంశానికి సంబంధించి కొన్ని డాక్యుమెంట్స్ ఈ రోజు ఉదయం వస్తూ 10 గంటలకు తీసుకుని రావాలని కిలారు రాజేష్ కు సిఐడి అధికారులు సూచించిన నేపథ్యంలోనే కొద్దిసేపటి క్రితమే సిఐడి అధికారులకు కిలారు రాజేష్ లేఖ రాస్తూ ఆ లేఖలో వివరంగా నిన్న సాయంత్రం 5 గంటలకు కొన్ని డాక్యుమెంట్స్ తీసుకురావాలని 5 గంటలకు చెప్పారు. ఈ నేపథ్యంలో ఉదయం 10 గంటలకల్లా డాక్యుమెంట్స్ తీసుకురావాలని కోరినప్పటికీ కూడా ఆ డాక్యుమెంట్స్ తీసుకురావడం ఇంత షార్ట్ పీరియడ్ లో కుదరదు కాబట్టి దసరా పండగ తర్వాత సిఐడి అధికారులు అడిగిన డాక్యుమెంట్స్ ను ఖచ్చితంగా తీసుకుని వస్తాను అంటూ కూడా సిఐడి అధికారులకు కిలారు రాజేష్ లేఖ రాయడం జరిగింది. ఇప్పటికిప్పుడు డాక్యుమెంట్స్ తీసుకురావడం సాధ్యం కాదు కాబట్టి సమయం కోరుతూ కూడా సిఐడి అధికారులకు కిలారు రాజేష్ కొద్దిసేపటి క్రితమే లేఖ పంపడం జరిగింది.